అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు బాగుందని నమ్ముతున్నాం. సరే, వాక్యాన్ని ధ్యానం చేయకపోవడము, కొన్ని వాక్య భాగాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. ఒక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఇస్రాయేల్ యొక్క రాజుల యొక్క చరిత్రను మనం చూడబోతున్నాం. ఇస్రాయేల్ యొక్క రాజుల చరిత్రను ఎందుకు మనము మరి రాజుల చరిత్రలు మనం తెలుసుకోవాలి. చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నాం, ఏ రాజు ఎక్కడ, ఈ రాజు ఏంటి, ఆ రాజు ఏంటి అనేటువంటి అపోహలు చాలామంది ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లాసెస్ కనుక మీరు రెగ్యులర్గా వచ్చారనుకోండి, మొదటి రాజులు, రెండు మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి రెండు దినవృత్తాంతాలు, ఆల్మోస్ట్ ఆల్, ఇంకా యెషయా గ్రంథములు అక్కడక్కడ చెప్పండి, రాజులందరినీ మనం ఒక ఆర్డర్లో చూడబోతున్నాం. కాబట్టి ఏ క్లాస్ కూడా మిస్ అవ్వద్దు. కాబట్టి లైవ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము ఇంట్లో చూస్తాం అనుకోవద్దు. కాబట్టి అందరు రండి. కనుక ఇవి చూసారంటే మీ మనసులో ఫిక్స్ అయిపోతాయి. బోర్డు కూడా ఎంత తెప్పించామంటే చెప్పేది వేరు, అది మీరు మైండ్లో ఫిక్స్ అయ్యేది వేరు. కనుక ఒకసారి చూసింది మీరు రాసిన దానికి వినదానికి 10 రెట్లు తేడా ఉంటుంది. కాబట్టి అందుకే మరి బోర్డు కూడా తెప్పించాము. ఎందుకు మనము ఈ రాజుల చరిత్ర మనం తెలుసుకోవాలి అని అంటే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, మొదటి కొరింథీ పత్రిక. ఎందుకు ఈ రాజుల యొక్క చరిత్ర మనము తెలుసుకోవాలంటే, ఎందుకు వాళ్ళ గురించి రాసి పెట్టాడు దేవుడు అంటే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. కాబట్టి ఎందుకు ఆ రాజుల చరిత్రలు, ఈ గ్రంథంలో ఉన్న పాత సంగతులు వారందరి గురించి రాయబడ్డాయంటే, వారికి దృష్టాంతాలుగా సంభవించినాయి. అవి యుగాంతమున మనకేం కావాలంట, బుద్ధి కలుగుటకై. అంటే చూసినప్పుడు అలా మనం చేయకూడదు, అలా నాశనం అయిపోకూడదు, అలా నశించకూడదు అని ఒక దృష్టాంతముగా జరిగినటువంటి సంగతులు మనకు బుద్ధి కలగటానికే ఇవి రాసి పెట్టాడు. కాబట్టి ఈ రాజుల చరిత్రలు వింటున్నప్పుడు మనకు బుద్ధి తెచ్చుకోవాలి. కనుక అనగా అలా మనం చేయకూడదు అని మనము జాగ్రత్త పడాలి. ఇంకా ఎందుకు రాసి పెట్టాడంటే, రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయము చూడండి 4వ వచనం కూడా. మొదటి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చూస్తాం. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం కూడా అందరం కలిసి చదవండి. ఏలయనగా ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం మందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. కాబట్టి ఎందుకు రాయబడ్డాయంటే ఈ సంగతులనే మనకు నిరీక్షణ, వాటిని చూసి నిరీక్షణ తెచ్చుకోవాలి, బోధ కలుగుటకై. కాబట్టి దేవుడు వాళ్ళ ఆ రాజుల చరిత్ర ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఒక బోధ నేర్పిస్తున్నాడు. కాబట్టి బుద్ధి నేర్పిస్తున్నాడు, బోధ నేర్పిస్తున్నాడు. ఇంకా ఎందుకు రాయబడ్డాయంటే, ఈ బుద్ధి తెచ్చుకుని ఆ బోధ విని నిత్య జీవాన్ని పొందాలని. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి 31వ వచనము ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడేను. కాబట్టి ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని, బోధ తెచ్చుకుని మనం ఏం పొందాలి చెప్పండి, సరి చేసుకుని నిత్య జీవాన్ని పొందాలి. కనుక ఎంతోమంది అలా నశించారు కనుక, కాబట్టి అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని చెప్పడానికే వాళ్ళందరి సంగతులు మనం చూడబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకున్నాం. ప్రార్థన. పరలోకమందన్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో. మరి నూతనంగా ప్రభా బైబిల్ స్టడీ, ప్రభా ఇస్రాయేల్ యొక్క రాజుల చరిత్రలు మేము చూడబోతుంటున్నాం తండ్రి. ఇవన్నీ ఎందుకు మేము ధ్యానం చేస్తున్నామంటే కూడా నీ యొక్క వాక్యం చూడగలిగాం తండ్రి. మరి దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందని మాకు బుద్ధి కలుగుటకాయి ఇవన్నీ రాసి పెట్టావు. చూడు వాళ్ళు ఎలా నష్టపోయారు, ఎలా నశించారు, మరి ఎలా నాశనానికి పాత్రులైపోయారో సరిగా జీవించక. కాబట్టి వారి జీవితాలు మేము మరి చదువుతుంటున్నప్పుడు, వింటున్నప్పుడు మేము కూడా జాగ్రత్తగా బుద్ధి తెచ్చుకుని బ్రతకాలని మీరు కోరుతున్నందుకే స్తోత్రాలు. అంత మాత్రమే కాదు తండ్రి,
మేము బోధ తెచ్చుకోవాలని, దాన్ని బోధ కలిగి నిమిత్తమై ఈ రాసి పెట్టావు. అంత మాత్రమే కాదు, మేము సరి చేసుకుని ప్రభా నిత్య జీవంలో మేము ప్రవేశించాలి, అది మీ ఉద్దేశం. కాబట్టి ప్రభా మరి ఇశ్రాయేలు యొక్క ఈ 42 రాజుల చరిత్రలు మరి చూడబోతున్నాం. ఇదే మీ చిత్తమైతే ఉపోద్ఘాతంగా ఇంట్రడక్షన్గా వారందరి గురించి ప్రభా మరి చూసి మరి నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క రాజుని గురించి మేము స్టడీ చేయబోతుంటుండగా మీరే సహాయం చేయండి, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఆశతో ఆసక్తితో ఇంకెవరైతే రాలిగిపోయారో తండ్రి నెక్స్ట్ నుంచి వారికి రావడానికి అనుకూలింపు చేయండి, సమయం దీవెనకరంగా చేయమని. సమస్తము కూడా మీ స్వాధీనంచుకొనండి, చీక శక్తులు బంధించి మీరే మహిం పొందమని. నన్ను కూడా దాన్ని బలపరచు, మా యొక్క దాసును మీ సులువు సాటున మరి ప్రతిష్ఠించి నూతనమైన అర్హమైన పాత్రగా వాడుకుని మహిం పొందమని. దాని వాక్యం అనేది సన్నిధి అనేది ప్రజల్ని వారు సమస్తమునేవి మేము ఒట్టివారము మట్టివారము దీనులము దరిద్రము నొప్పుకుంటూ మహిమ యావత్తు నీకు ఆరోపించుకుంటూ ఈ స్థలమంతట్లో తండ్రి సిలువనే సుఖిస్తారు మాత్రమే మహిమ ఘనత స్థుతి ప్రభావాలు పొందడానికి అర్హునిగా చేయమని యేసు ప్రభు నామమున మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నామం హెచ్చిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క రాజుల చరిత్రలు మనం చూడబోతున్నప్పుడు మరి ఇది ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది అని మనం చూసినప్పుడు మరి అన్ని డీటెయిల్స్గా మరి చెప్పలేం, కానీ రాజుల గురించి మాత్రం డీటెయిల్స్గా చూస్తాము. అసలు ఇది ఎక్కడ ఆరంభం అవుతుందండి, మనము అబ్రహాము నుంచి చూస్తాం. కనుక వాళ్ళ మూల పురుషుడు ఎవరు చెప్పండి, మొట్టమొదటి మూల పురుషుడు ఎవరు ఇస్రాయేల్కి? అబ్రహాం. తర్వాత చెప్పండి, అబ్రహాం తర్వాత ఇస్సాకు, తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. కనుక మనం గమనించామంటే అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి జ్ఞాపకం పెట్టుకుంటా అబ్రహాము, తర్వాత అబ్రహాము నుంచి నెక్స్ట్ ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఇస్సాకు నుంచి యాకోబు ప్రార్థన చేసి ఏమని మార్చబడ్డాడు చెప్పండి? ఇస్రాయేల్. కనుక యాకోబు మరొక పేరు ఏంటి? ఇస్రాయేల్. కనుక యాకోబు ఇస్రాయేల్ గా మార్చబడ్డాడు. ఈ యాకోబు యొక్క సంతానమే ఇస్రాయేల్. కనుక యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి, ఎంతమంది? చూడండి బైబిల్లో లాస్ట్ పేజీలో ఉంది కదా, ఉపోద్ఘాతంగా అక్కడి నుంచి మనం వస్తున్నాం కనుక రాజుల దగ్గరికి. అవన్నీ చూస్తే మీకు మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. రూబేను, షిమ్యోను, యోదా, జెబులోను, ఇప్పుడు 12 మంది రాజులు కూడా ఏమన్నారు, ఇస్రాయేల్ రాజులు అంటే చెప్పండి ఎవరి నుంచి ఇచ్చారు? వాళ్ళంతా కూడా యాకోబు నుంచి. అందరు చెప్పండి ఎవరంట? యాకోబు. కనుక ఇస్రాయేల్ దేశము. కనుక ఇస్రాయేల్ అంటే ఎవరు? యాకోబు పేరు మార్చబడినంత ఆయన 12 మంది
ఈ 12 గోత్రాలే పరలోకంలో కూడా ఉంటాయి. ప్రాణగంధంలో కూడా వీరి గురించి మనం రాయబడింది మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో నుంచే ఇస్రాయేల్ రాజులందరూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో నుంచి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? ఇస్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. ఏ గోత్రం వచ్చాడు? బెన్యామిన్ గోత్రం. కనుక ఈ గోత్రంలో నుంచి వచ్చాడు మొట్టమొదటి రాజు సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చెప్పండి? సౌలు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ సౌలు దేవునికి అనుకూలంగా లేడు. కాబట్టి 2 సంవత్సరాలు అనుకూలంగా ఉన్నాడు, మిగతా 38 సంవత్సరాలు అనుకూలంగా లేని కారణం చేత దేవుడు సౌలును తొలగించి ఎవరిని ఏర్పరచుకున్నారు చెప్పండి? సౌలు స్థానంలో దావీదు. కనుక దావీదు ఎంతకాలం పరిపాలించాడు? ఈయన కూడా 40 సంవత్సరాలు. తర్వాత దావీదు తదనంతరం నెక్స్ట్ సొలొమోను. సొలొమోను ఎంతకాలం పరిపాలించాడు? 40 ఇయర్స్. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాం వస్తాడు. రెహబాం టైంలో ఈ 12 గోత్రాలు. కనుక దీన్నంతా ఏమన్నారంటే, దీన్నంతా ఈ రాజ్యాన్ని ఏమన్నారంటే సమైక్య రాజ్యము, లేకుంటే ఐక్య రాజ్యము అన్నారు. సౌలు పరిపాలించింది, దావీదు పరిపాలించింది, సొలొమోను పరిపాలించిన దాన్ని ఏం రాజ్యం అన్నారు? అది సమైక్య రాజ్యము, లేకుంటే ఐక్య రాజ్యం. అంటే ఆ ముగ్గురు రాజులు 12 గోత్రాలను కలిసి పరిపాలించారు. ఉదాహరణ చూడండి, రెహబాం టైంలో అది విడిపోతుంది. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండే, అప్పుడు అది ఏ స్టేట్ అన్నాం చెప్పండి? ఏమన్నాం? అది సమైక్య స్టేట్ అనుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? అది రెండుగా విడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఏమైపోయిందంటే, రెహబాం టైంలో రెండుగా విడిపోయింది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ముగ్గురు పరిపాలించిన ఏమన్నా చెప్పండి? సమైక్య రాజ్యము. మన ఏపీ గవర్నమెంట్ అంతా కలిసి ఉన్నప్పుడు సమైక్య రాజ్యం ఎవరు పరిపాలించారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్న టైంలో దాన్ని మొత్తం అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిసే ఉన్నాయి. కనుక సమైక్య స్టేట్ని ఆయన పాలించాడు, చంద్రబాబు గారు పాలించాడు. కనుక ఇప్పుడు ఏమైపోయింది? అది సపరేట్ అయిపోయింది. అట్లా ఇప్పుడు వీళ్ళు ఇస్రాయేల్ ఈ 12 గోత్రాలని సౌలు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, దీన్ని మొత్తాన్ని కూడా 12 గోత్రాలని కలిసి పరిపాలించారు. కాబట్టి దాన్ని ఏమన్నారంటే సమైక్య రాజ్యము, లేకుంటే ఐక్య రాజ్యము అని పిలిచారు. కాబట్టి తర్వాత ఇది రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. కానీ ఇప్పుడు ఇంట్రడక్షన్ కాబట్టి అవన్నీ కూడా మనం చూసేసి ఈరోజు ముగిస్తాము. నెక్స్ట్ క్లాస్లో అది ఎందుకు విడిపోయింది అనేది ఒక్కొక్కటి డీటెయిల్గా ఒక రాజు గురించి చెప్తా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు రెండుగా విడిపోయిన దాన్ని ఏమన్నారంటే, ఒకదాన్ని యోధా అన్నారు, యోధా రాజ్యం అన్నారు. దీంట్లో 2 గోత్రాలు వచ్చింది. ఎన్ని గోత్రాలు వచ్చింది దీంట్లో? యోధా రాజ్యం అన్నారు. ఇది దక్షిణ రాజ్యం అని కూడా పిలిచారు. దీన్ని ఏమన్నారు? దక్షిణ రాజ్యం. రెండు పోతే ఎన్ని గోత్రాలు ఉంటాయి ఇక్కడ? 10. దీన్ని ఏమన్నారంటే ఇస్రాయేలు రాజ్యం అన్నారు. ఇస్రాయేలు రాజ్యం అన్నారు. దీనికి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు. దీన్ని ఏమన్నారంటే ఉత్తర రాజ్యం అన్నారు. దాన్ని ఏమన్నారు? ఉత్తర రాజ్యం. కాబట్టి ఇప్పుడు ఈ యోధాకి రాజులు వచ్చారు, తర్వాత ఇస్రాయేల్కి రాజులు వచ్చారు. కనుక ఇప్పుడు మనము తెలంగాణకి మనకి ముఖ్యమంత్రి సపరేట్గా ఉన్నట్టుగా, ఆంధ్రాకు ఉన్నట్టుగా, ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమైపోయింది? విడిపోయిన తర్వాత యోధా రాజ్యానికి వచ్చిన రాజులు వేరే, ఇస్రాయేల్కి వచ్చినటువంటి రాజులు కూడా వేరే. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యోధా గోత్రానికి, యోధా రాజ్యానికి దాదాపుగా 20 మంది రాజులు పరిపాలించారు. చెప్పండి ఎంతమంది రాజులు? 20 మంది రాజులు వచ్చారు. ఇక్కడ దాదాపుగా 19 మంది రాజులు దీన్ని పరిపాలించారు. జ్ఞాపకం పెట్టుకోండి, నేను మధ్య మధ్యలో టెస్ట్ పెడతాను. మళ్ళీ 3-4 రాజులు అయిపోయిన తర్వాత ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోవాలి. మీ అన్ని కూడా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి అబ్రహాం, అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి
యాకోబు, యాకోబు ఇశ్రాయేల్ గా మార్చబడి ఆయన 12 మంది సంతానమే 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల నుంచి మొట్టమొదటి రాజు సౌలు. కానీ ఏ గోత్రం నుంచి వచ్చాడు చెప్పండి? బెన్యామీను గోత్రం. సౌలు సరిగా పరిపాలన, సౌలు దేనికి అనుకూలంగా లేడు కాబట్టి దేవుడు సౌలును తొలగించి ఆయన ప్లేస్ ఎవరిని పెట్టాడు చెప్పండి? దావీదుని పెట్టాడు. తర్వాత దావీదు తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఆయన కుమారుడైన సొలొమోను వచ్చారు. కనుక వాళ్ళందరూ ఎంతకాలం పరిపాలించారు ఒక్కొక్కళ్ళు? 40 ఇయర్స్, అంటే దాదాపుగా 120 సంవత్సరాలు. దాన్ని ఏ రాజ్యం అన్నారు చెప్పండి? అది సమైక్య రాజ్యం, లేకుంటే ఐక్య రాజ్యం అని పిలిచారు. ఆ తర్వాత సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము టైంలో ఏమైపోయింది? ఆ 12 గోత్రాలు 2గా విడిపోయినాయి. కనుక విడిపోయినటువంటి 2 గోత్రాల్లో ఏమన్నారు? యోధా రాజ్యం అన్నారు. చెప్పండి, ఏ రాజ్యం అంటే ఇది? యోధా రాజ్యం. కనుక దీన్ని ఇంకా దక్షిణ రాజ్యం అని పిలిచారు. దీనికి ఎంతమంది రాజులు వచ్చారంటే 20 మంది రాజులు వచ్చారు. తర్వాత ఇస్రాయేల్ ఆ 10 గోత్రాలు ఏమన్నారు చెప్పండి? ఆ ఇస్రాయేల్ రాజ్యం అన్నారు. కనుక దానికి దాదాపుగా 19 మంది రాజులు పరిపాలించారు. దాన్ని ఉత్తర రాజ్యం అని కూడా పిలిచారు. ఇప్పుడు సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి కేంద్రం, కనుక సెంట్రల్ పాయింట్, కనుక రాజధాని ఏముండేదంటే యెరూషలేము ఉండేది. చెప్పండి, ఏముండేది? అది యెరూషలేము రాజధాని ఉండేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత యెరూషలేము దేంట్లోకి వెళ్ళిపోయింది? చెప్పండి, ఏంటో వెళ్ళిపోయింది? యోధాలోకి వచ్చేసింది. కనుక యెరూషలేము ఇక్కడ ఉందన్నమాట, యెరూషలేము. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేము లేదు, మందిరం లేదు. కనుక మందిరం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ తిర్సా అని తర్వాత షెకెమ్ అని కొన్ని ప్రాంతాలను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అవి మీకు ఒక్కొక్క రాజు చెప్పే, ఒక్కొక్క రాజు గురించి ధ్యానం చేసేటప్పుడు డీటెయిల్గా నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ యెరూషలేము దేవుని మందిరం ఉంది కాబట్టి యథావిధిగా దేవుని సేవ, యాజకులు పరిచర్య జరుగుతూ వచ్చింది. అది విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు మరి యరొబాము అనేవాడు వస్తాడు. వచ్చి ఈ ప్రజలందరూ కూడా ఈ ఉత్తర రాజ్యం నుంచి దక్షిణ రాజ్యానికి వెళ్తా ఉంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ మనకు దేవత ఉందని చెప్పి దాను, బేతేలు అనేటువంటి 2 ప్లేసుల్లో విగ్రహాలు నిలబెట్టి ఆ యొక్క దూడలు చేసి విగ్రహాలు, ఈ విగ్రహాలే మనల్ని ఐగుప్తుని బయట తీసుకొచ్చాయి కాబట్టి మీరెవరు కూడా యోధా రాజ్యానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ విగ్రహారాధన ప్రారంభించాడు. అక్కడ నుంచి అక్కడ ఎవరు కూడా ఈ యొక్క యోధా రాజ్యానికి పోకుండా ఆరంభించాడు. ఏ రాజు చెప్పండి? ఆయన అందుకు బైబిల్లో యరొబాము చేసిన పాపం, యరొబాము చేసిన పాపం చాలాసార్లు ఉంటుంది. ఏంటి యరొబాము చేసిన పాపం? ఏంటి? విగ్రహాలు నిలిపాడు కాబట్టి విగ్రహాలను పూజించి దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా అక్కడ అలాంటి పని చేశాడు కాబట్టి చరిత్రలో యరొబాము పాపము, యరొబాము పాపం అనేటువంటిది చిరస్థాయి నిలిచిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మంచి రాజులు ఎక్కడ వచ్చి ఉంటారు మీరు చెప్పండి, గెస్ చేయండి. ఇప్పుడు చెప్పండి, మంచి రాజులు అంతా ఎక్కడ వచ్చి ఉంటారు? యోధాలు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? యెరూషలేముంది, మందిరం ఉంది, యాజకులున్నారు, ప్రవక్త ఉన్నారు కాబట్టి ఇది చక్కగా దీన్ని పరిపాలించే రాజులందరూ కూడా దాదాపుగా మంచి రాజులే. కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నప్పటికీ దైవభయంతో పరిపాలించాడు. దాదాపుగా ఇస్రాయేల్ పరిపాలించిన ఆల్మోస్ట్ ఆల్ రాజులంతా ఎలాంటి రాజులు? దుర్మార్గమైన రాజులే, చెడిపోయిన రాజులే, విగ్రహాలు పూజించిన వాళ్ళే. వాళ్ళు పరిపాలిస్తూ వచ్చారు కాబట్టి దీన్ని ఉత్తర రాజ్యం, దీన్ని దక్షిణ రాజ్యం అన్నారు యోధా రాజ్యాన్ని. మరి 2 గోత్రాలు, ఈ 2 గోత్రాలు ఏంటంటే యోధా, బెన్యామీన్. ఈ 2 గోత్రాలు ఏం చెప్పండి? యోధా, బెన్యామీన్. ఈ 2 గోత్రాలు మాత్రమే ఇల్చి దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం ఏంటంటే ఈ యొక్క ఇస్రాయేల్, ఈ యొక్క ఇస్రాయేల్ సింహాసనం మీద నీకు పుట్టిన వాళ్ళలో ఖచ్చితంగా ఒకడు ఎప్పటికీ ఉంటాడు అన్నాడు. కనుక ఈ 2 రాజ్యాలు ఏ రాజ్యంలో? ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు దావీదు దేనికి చెందిన, దావీదు గోత్రం ఏంటి చెప్పండి? దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రానికి చెందినవాడు. కాబట్టి యోధా ఎక్కడ ఉంది? యోధా రాజ్యంలో ఉంది. కాబట్టి ఈ రాజ్యం, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క యోధా రాజ్యంలో దావీదు సంతానంలో వచ్చినటువంటి వారు అందరూ పరిపాలించారు. కనుక దావీదు తర్వాత నెక్స్ట్ ఎవరు? సొలొమోను, తర్వాత రెహబాం, తర్వాత అబియా, తర్వాత ఆసా, యెహోషాపాత్. అలాగూ దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి పరిపాలించిన వారందరూ కూడా ఎవరండి? చూడండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట చదివితే మనకు అర్థమవుతుంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చూడండి 15-16 వచనాలు చదువుకుంటాం. 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు 7వ అధ్యాయం చదవండి. 15-16 వచనాలు చదవండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను.
నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని నేను. కానీ ఎవరు చెప్పాడు ఈ మాట? దావీదు చెప్పాడు. కాబట్టి నిత్యం ఉంటుంది. కాబట్టి ఈ యోధాను పరిపాలించినటువంటి దావీదు సంతానం వచ్చినటువంటి వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు, కనుక దావీదు గోత్రీకులే, వాళ్ళే ఈ యొక్క యోధా రాజ్యాన్ని పరిపాలించారు అని జ్ఞాపం పెట్టుకుంటాం. కాబట్టి రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోవడానికి మరియు రెహబాం, కనుక మనం చూసాం కదా ఈ రెహబాము కారణమైనప్పటికీ పరోక్షంగా సొలొమోను కూడా కారణమవుతాడు. సొలొమోను కూడా, సొలొమోను టైంలో దేవుడు చెప్తాడు. కనుక సొలొమోను ఏం చేస్తాడంటే, సొలొమోనికి ఎంతమంది భార్యలు చెప్పండి? ఎంతమంది? 700 మంది ఉపపత్నులు, ఒక 300 మొత్తం ఎంతమంది? 1000 భార్యలతో కాపురం చేసి, కనుక ఆ భార్యకు ఒక దేవాలయం, ఈ భార్యకు ఒక దేవాలయం కట్టిన వరకు యెరూషలేముకు దేవాలయం కట్టినాడు. ఈత మిగతా వాడి కూడా గుళ్ళు కట్టాడు. కనుక ఆ భార్యల మాటలు విని అందుకన్నాడు, ఇలాంటి పని నువ్వు చేసావు కాబట్టి నీ చేతి నుంచి రాజ్యాన్ని నేను లాగివేస్తున్నా, లాగివేసి నీ కుమారునికి ఇస్తాను, రెండు గోత్రాలు ఉంటాయని విడిపోయే సంగతి సొలొమోను దేవుడు చెప్తాడు. అది సొలొమోను గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తాను కనుక ఆ డీటెయిల్గా. తర్వాత ఇప్పుడు అలా చెప్పినప్పుడు తర్వాత అంటే పరోక్షంగా రెండు అయిపోవడానికి కారణం ఎవరు? రెహబాము కంటే సొలొమోనే. అందుకు చెప్పండి, ఎక్కువ మంది భార్యలు చేసుకుని వాళ్ళ మాటలు విని ఆయా దేవతలకు కొండల మీద గుళ్ళు కట్టించినందుకు దేవుడు ప్రత్యక్షమై ఇలాంటి పని చేశావు కాబట్టి ఇక రాజ్యం నీ చేతిలో ఉండకుండా లాగివేస్తాను, రెండు గోత్రాలే ఇస్తాను నీకు. ఎందుకు? అది కూడా ఎవరిని బట్టి చెప్పండి. 2 Samuel 7:14 ఏమన్నాడు దావీదుతో? నేను ఖచ్చితంగా ఒకడిని సింహాసనం మీద ఆ వాగ్దానాన్ని బట్టి ఈ రెండు గోత్రాల్లో ఒకడు ఉంటారు, మిగతా ఈ డివైడ్ అయిపోతే 10 గోత్రాలు అని చెప్పి దేవుడు సొలొమోనుగా చెప్తాడు. సొలొమోను కూడా తెలిసి 2 అవుతుందని కూడా, కనుక చేసిన పొరపాటును బట్టి చెప్తాడు. అట్లా సొలొమోను టైంలో చనిపోయిన తర్వాత నెక్స్ట్ రెహబాము వస్తాడు. రెహబాము టైంలో ఏం చేస్తాడు? ఇస్రాయల్ ప్రజలు అందరూ వచ్చి, అయ్యా మీ నాయన చాలా ట్యాక్స్ వేసాడు, పన్నులు వేసాడు ఎక్కువ, మేము కట్టలేకపోతున్నాం, దయచేసి అది తగ్గించామంటే నీకు ఎప్పటికీ మేము దాసులంగా ఉంటాం అని రిక్వెస్ట్ చేస్తాడు. కనుక వచ్చినప్పుడు అంటాడు 3 రోజులు ఆగిరండి అంటాడు. 3 రోజుల నుంచి ఈ 3 రోజుల లోపల యవనస్తులు పిలుస్తాడు. ఇట్లా ఉంది, ఇట్లా వచ్చారు, వీళ్ళంతా ఏం చేస్తే బాగుంటుంది అంటారు. వాళ్ళు అంటారు, మీ నాయన నడుము కంటే నీ చిటికని వేలే పెద్ద అని చెప్పి, ఆయన కోడాలతో కొడితే చబుకులతో కొడితే నేను కోడాలతో శిక్ష అని చెప్పి సలహా ఇస్తారు. కనుక వీళ్ళని పంపించి మళ్ళీ పెద్దవాళ్ళని పిలుస్తారు. పెద్దలు మీరేం చెప్తారంటే, వాళ్ళు అన్నారు, లేదు లేదు అయ్యా, మీ నాయన చాలా కష్టపెట్టాడు, నువ్వు కనుక వాళ్ళు మంచిగా చూసుకున్నావంటే, పనులు తగ్గించావంటే ఎప్పటికీ వాళ్ళు నీకు దాసులై ఉంటారన్నాడు. కానీ రెహబాము ఈ పెద్దల ఆలోచనలో, యవనస్తుల ఆలోచనలో ఏది తీసుకున్నాడు చెప్పండి? యవనస్తుల ఆలోచన తీసుకున్నాడు, మా నాయన నడుము కంటే నా చిటికని వేలే పెద్దది అని చెప్పిన ఆ చెప్పిన కారణం చేత ఇక మాకు దావీదుల పాలెక్కడ భాగం ఎక్కడని ఆ 10 గోత్రాలు డివైడ్ అయిపోయారు. కనుక ఆ 10 గోత్రాలకు వచ్చిన రాజులు దాదాపుగా 19 మంది రాజులు అందరూ కూడా ఒక విధంగా దుర్మార్గమైన రాజులే, దుష్టరాజులే పరిపాలించారు. కానీ యోధాకు వచ్చినటువంటి రాజులు చాలా మంచి రాజులు. కొన్ని చెడ్డ లక్షణాలు వాళ్ళు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళకంటే పోలిస్తే ఎంతో మంచి రాజులే. కాబట్టి ఇక్కడ దేవాలయం ఉంది, యెరూషలేము ఉంది, యాజకులు ప్రవక్త ఉన్నారు, కాబట్టి సేవ జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇలాగా యోధా రాజ్యముగా, ఇస్రాయేల్ రాజ్యముగా విడిపోయింది. కాబట్టి దీన్ని మరి యోధా రాజ్యం అని, ఇస్రాయేల్ రాజ్యం అన్నారు. ఇది 2 గోత్రాలు, అది 10 గోత్రాలు. దీన్ని ఏం బైబిల్లో మనం చూసినప్పుడు చాలా సార్లు యోధావారు అనే మాట చూస్తాం. అంటే యోధావారు అంటే ఎవరు చెప్పండి? 2 రాజ్యాలు ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు వాళ్ళు? యోధా రాజ్యం. కనుక బైబిల్లో యోధా చదివినప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు అనుకోవాలి, దీనికి సంబంధించిన వాళ్ళు. ఎందుకు యోధావారు యోధా అన్నారంటే, ఈ బెన్యామీను గోత్రం చాలా చిన్న గోత్రం, పెద్దది అని, రెండిట్లో యోధా గోత్రం పెద్దది కాబట్టి ఏమని పిలిచారు? యోధావారు అని పిలిచారు. కనుక ఈ రెండిట్లో అంటే యోధా గోత్రము యోధావారు అంటే ఎవరని అర్థం? మనకి యోధా రాజ్యం ఉన్నటువంటి వారని అర్థం. తర్వాత ఇస్రాయేల్ కూడా బైబిల్లో ఎక్కువ సార్లు ఈ మాట అంటాడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఈ మాటలు బైబిల్లో చూస్తాం. అంటే ఎఫ్రాయిము అని ఎందుకు పిలిచాడంటే, ఆ 10 గోత్రాల్లో పెద్ద గోత్రం ఏంటంటే ఎఫ్రాయిము. కాబట్టి ఎఫ్రాయిం పెద్ద గోత్రం కాబట్టి ఎఫ్రాయిం అని పిలిస్తే ఎవరిని పిలిచినట్లు? ఇస్రాయేల్ని పిలిచినట్లు. యోధాని పిలిచి ఎవరిని పిలిచినట్లు? యోధారాజుని. అది గుర్తుపెట్టుకున్నాను మనసులో. కనుక ఇది కూడా చాలా మంది ప్రశ్న ఉంటుంది కదా, ఎఫ్రాయిం నాకు ముద్దు బిడ్డ, ఎఫ్రాయిం నా కుమారుడు, నా జాషిపుత అంటారు కదా, అంటే ఎఫ్రాయిం ఏంటి అనుకోవద్దు. కనుక ఎందుకు అవి ఉపయోగించాడంటే, ఈ గోత్రాలు పెద్ద గోత్రం కాబట్టి పెద్దవాడిని పిలిస్తే మిగతా అందరినీ పిలిచినట్టే. ఇక్కడ కూడా వీటిలో చిన్నది కాబట్టి యోధా అంటే ఇంక్లూడింగ్ బెన్యామిన్, ఇది కలుపుకునే యోధా అని పిలుస్తారు కాబట్టి అలా పిలవబడింది. కాబట్టి ఇప్పుడు దీనికి 20 మంది రాజులు, దానికేమో
పంతొమ్మిది మంది రాజు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంతమందికి అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు విడిపోయినటువంటి వచ్చే విడిపోయిన రాజ్యానికి వచ్చిన రాజుల గురించి ఈరోజు మనం తెలుసుకుని ముగిస్తాం. రెహబాం, సొలొమోన్ కుమారుడు రెహబాం. రెహబాం టైంలో రెండుగా విడిపోయిందని చూసాము. దీనికి వచ్చిన మొట్టమొదటి రాజు ఎవరంటే రెహబాం. ఇది యోధా రాజ్యం. ఇది ఇస్రాయేల్ రాజ్యం. ఇది 12 గోత్రాలను చూసాము, ఈ 10 గోత్రాలను చూసాము, 19 మంది రాజులను చూసాం కదా. ఇదేమో 2 గోత్రాలు, 20 మంది రాజులు, ఉత్తర రాజ్యం, ఇది దక్షిణ రాజ్యం. మొట్టమొదటి రాజు ఎవరంటే చెప్పండి, ఎవరు వచ్చింది? రెహబాం. రెండవ రాజు రెహబాం ఎంతకాలం పరిపాలించాడంటే, రెహబాము పరిపాలించిన కాలము 17 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 17. నెక్స్ట్ రెహబాం తర్వాత ఆయన కుమారుడు ఎవరు వస్తాడంటే అబియాం. ఇతను ఎంతకాలం పరిపాలిస్తాడంటే అబియాం వచ్చేసి 3 సంవత్సరాలు. నెక్స్ట్ అబియాం కుమారుడు ఎవరు చెప్పండి? అభియాం కుమారుడు ఆస. ఈయన ఎంతకాలం పరిపాలించాడంటే ఆస 41 సంవత్సరాలు. 41 సంవత్సరాలు. నెక్స్ట్ ఆస తర్వాత ఎవరు చెప్పండి? యెహోషాపాత్. ఈయన ఎంతకాలం పరిపాలించాడంటే యెహోషాపాత్ దాదాపుగా 25 సంవత్సరాలు. యెహోషాపాత్ తర్వాత అతని కుమారుడు యెహోరాము. యెహోరాం ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే 8 సంవత్సరాలు. నెక్స్ట్ ఆరో రాజు, ఇవన్నీ కూడా సీరియల్లోనే ఉంటాయి. ఈ చెప్పిన రాజులన్నీ కూడా మీకు సీరియల్లో ఉంటుంది. మనం చూస్తాం ఒక్కొక్క రాజు గురించి, ఆ రాజు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, భార్యలు ఎవరు, పిల్లలు ఎంతమంది, మంచి లక్ష్యం ఏంటి, చెడ్డ లక్ష్యం ఏంటి అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజు గురించి మనము చూస్తాం. ఈరోజు అంతా ఇంట్రొడక్షన్ పోదు కాదు, అసలు ఆ రాజులు ఏంటి, ఎలాగొచ్చారని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు యెహోరాము తర్వాత నెక్స్ట్ అతని కుమారుడు అహజ్యా. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే కేవలము 1 సంవత్సరం మాత్రమే. నెక్స్ట్ ఆయన తర్వాత ఎవరు ఇచ్చారంటే అతల్య. ఈమె ఎంతకాలం పరిపాలిస్తుందంటే అతల్య 6 సంవత్సరాలు. నెక్స్ట్ అతల్య తర్వాత యోవాష్. యోవాష్ వస్తాడు. ఇతను ఎంతకాలం అంటే యోవాష్ 40 సంవత్సరాలు. యోవాష్ తర్వాత నెక్స్ట్ అమజ్య. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే అమజ్య 29 సంవత్సరాలు. నెక్స్ట్ 10వ రాజు ఉజ్జియ. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే, ఈరోజు అంతా రాసేదే ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ నుంచి రాసేదే ఉంటుంది, ఎక్కువ వినేదే ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ అంతా మీ మనసులోకి రావాలని ఇది పెడుతున్నా. కానీ ఇది మీకు గుర్తుందంటే ఇండెక్స్ లాగా, ఇంట్రొడక్షన్ లాగా రేపు చెప్పే రాజు నెక్స్ట్ ఏ రాజు అనేది మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొంచెం రాసేది ఇబ్బంది అయ్యే, కొంచెం మీకు కష్టం అనిపిస్తుంది. ఈరోజు అడ్జస్ట్ అవ్వండి, నెక్స్ట్ నుంచి ఇంత ఇంత హ్యాండ్ వర్క్ మీకు ఉండదు. పొద్దున్నంత వీపీఎస్లు నడిపించి వచ్చాం మేము కూడా, కాబట్టి పిల్లలు కదా, కానీ కష్టమే. వినేది బాగానే ఉంటుంది, రాయాలంటే కష్టం. ఇది ఫస్ట్ పేజీలు రాసుకున్నారనుకోండి, మీకు నెక్స్ట్ అన్ని ఆర్డర్లు ఉంటాయి. కాబట్టి తెలుసుకునేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత 10వ రాజు ఉజ్జియా. తర్వాత 11వ రాజు ఎవరు వచ్చారంటే ఉజ్జియా వచ్చేసి దాదాపుగా 52 సంవత్సరాలు. ఇది రాసాం కదా, ఉజ్జియా వచ్చేసి 52 సంవత్సరాలు. తర్వాత ఉజ్జియా తర్వాత అతని కుమారుడు యోతాము. యోతాము వస్తాడు. ఆయనంత యోతాము ఎంతకాలం అంటే 16 సంవత్సరాలు. నెక్స్ట్ 12వ రాజుగా ఆహాజ్ వస్తాడు. ఆహాజ్
ఇతను ఎంతకాలం పరిపాలిస్తాడంటే ఆహాజు వచ్చేసి ఇతను కూడా 16 సంవత్సరాలు. ఆహాజ్ తర్వాత నెక్స్ట్ ఇస్కియా. ఇతను ఎంతకాలం పరిపాలిస్తాడంటే ఇస్కియా వచ్చేసి 29 సంవత్సరాలు. నెక్స్ట్ 14వ రాజు మనష్షే, ఇస్కియా కుమారుడు. మనష్షే ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే మనష్షే 55 సంవత్సరాలు. నెక్స్ట్ మనష్షే తర్వాత వచ్చిన రాజు ఎవరంటే ఆమోను. ఆమోను ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే 2 సంవత్సరాలు. నెక్స్ట్ ఆమోన్ తర్వాత వచ్చినటువంటి రాజు యోషియా. యోషియా ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే 31 సంవత్సరాలు, 31 ఇయర్స్. నెక్స్ట్ 17వ రాజుగా యెహోయాహాజు. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే యెహోయాహాజు వచ్చేసి 3 నెలలు మాత్రమే. నెక్స్ట్ యెహోయాహాజు తర్వాత యెహోయాకీము. యెహోయాకీము వచ్చేసి 11 సంవత్సరాలు. నెక్స్ట్ 19వ రాజు యెహోయాకీను. యెహో ఇదేమో ము, ఇదేమో ను. యెహోయాకీము, యెహోయాకీను ఒకే లెటర్ తేడా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. రెండు ఒకే అనుకోవద్దు. యెహోయాకీము 11 సంవత్సరాలు, యెహోయాకీను వచ్చేసి 3 నెలలు మాత్రమే, 3 మంత్స్. నెక్స్ట్ 20వ రాజు సిద్కియా. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే సిద్కియా వచ్చేసి 11 సంవత్సరాలు. ఇప్పుడు మనకు యోధా రాజులు అందరూ వచ్చేసారు. చెప్పండి, యోధా రాజులు ఎంతమంది అని చెప్పాను చెప్పండి. యోధా రాజులు వీళ్ళంతా ఎన్ని గోత్రాల నుంచి వచ్చారు? 2 గోత్రాలు. ఏంటి అది? యోధా బెన్యామీను. కానీ అంటే యోధా గోత్రంలో వచ్చేటువంటి వారు వీళ్ళంతా, వీళ్ళంతా ఎవరు? దావీదు సంతతిలో ఉన్నటువంటి వారి సింహాసనం మీద ఎక్కారు. కాబట్టి దీన్ని దక్ష యోధా రాజ్యము, దక్షిణ రాజ్యం అన్నారు. దాదాపుగా 20 మంది పరిపాలించారు. దీంట్లో హైయెస్ట్ పరిపాలించిన ఎవరు చెప్పండి? ఎక్కువ సంవత్సరాలు మనిషి గుర్తుపెట్టుకో బాగా, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు మనిషి టోటల్. ఇప్పుడు వీళ్ళు పరిపాలన ఎన్ని, ఈయన కౌంట్ చేసామనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఈ రాజ్యం ఉంది? కౌంట్ చేసామంటే ఎన్ని సంవత్సరాలు ఉందండి ఈ రాజ్యము? 393 సంవత్సరముల 6 నెలలు. గుర్తుపెట్టుకోండి. కనుక టోటల్గా ఈ రాజుల పరిపాలన సంవత్సరాలని కౌంట్ చేస్తే మనకి 393 సంవత్సరాల 6 నెలలు ఈ రాజ్యం ఉంది. ఏ రాజ్యము అందరు చెప్పండి? ఏ రాజ్యం? యోధా రాజ్యం. కనుక ఇది అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు ఇస్రాయల్ రాజులు చూస్తాం. కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం, మొదటి రాజు ఎవరు చెప్పండి? మొదటి రాజు ఎవరు? రెహబాము. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. నెక్స్ట్ అబియాము. తర ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే, కొంతమంది రాజుల పేర్లు రెండు రెండు పేర్లు వస్తాయి. అబియాము, అబియా అని కూడా ఉంటుంది. కనుక ఆ డిఫరెన్స్ ఏంది, అట్లా ఎందుకు ఉంది అనేది మేము ఆ రాజు గురించి చెప్పారో చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇంట్రడక్షన్ వెళ్ళిపోతాం. ఒక్కొక్క రాజు గురించి డీటెయిల్డ్గా అక్కడ ఎలా పిలిచారు, ఒకసారి తల్లి పేరు ఉంటుంది, తర్వాత అదే పేరు నాయనమ్మ పేరు ఉంటుంది, అట్లా ఎందుకు ఉంది అనేది ఆ రాజు గురించి చెప్పారో చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పకూడదు అని, అందుకనే ఇంట్రడక్షన్ మాత్రం గుర్తుపెట్టుకున్నాం. మొదటి రాజు రెహబాం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 17 సంవత్సరాలు. నెక్స్ట్ రెహబాం తర్వాత అబియాం. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. తర్వాత అబియాం తర్వాత నెక్స్ట్ ఆసా. కనుక ఆయన కుమారుడు 41 సంవత్సరాలు. ఆశా తర్వాత యెహోషాపాతు. కనుక 25. తర్వాత యెహోరాము 8 సంవత్సరాలు. అహజ్యా 1 సంవత్సరం మాత్రమే. తర్వాత అతల్య 6 సంవత్సరాలు. యోవాషు 40 సంవత్సరాలు. తర్వాత అమజ్య 29 సంవత్సరాలు. తర్వాత ఉజ్జియా 52 సంవత్సరాలు. తర్వాత యోతాము
16 సంవత్సరాలు, తర్వాత ఆహాజు 16 సంవత్సరాలు, ఇస్కియా 29 సంవత్సరాలు, మనషే 55 సంవత్సరాలు, ఆమోను 2 సంవత్సరాలు, యెషయా 31 సంవత్సరాలు. కానీ యెహోయాహాజు 3 నెలలు మాత్రమే, యెహోయాకీము 11 సంవత్సరాలు, యెహోయాకీను 3 నెలలు, సిద్కియా వచ్చేసి 11 సంవత్సరాలు. టోటల్గా ఈ యోధా రాజ్యం ఎంతకాలం ఉందంటే 393 సంవత్సరాల 6 నెలలు. తర్వాత ఏమైపోయిందంటే దీన్ని బబులోను రాజు దాడి చేసి వీళ్ళందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఏమైపోయింది ఈ రాజ్యం అంత తర్వాత? దీని మీదకి ఎవరు దాడి చేశారు చెప్పండి? బబులోను. దాంట్లోకి వెళ్ళారు మనమంతా, దానియాలు అన్న చూస్తాం, దానియాలు ఇద్దరు అన్న చూస్తాం కదా, వాళ్ళందరూ ఇదేంటికి వెళ్ళిపోయారు, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. అట్లాగా ఈ రాజ్యం పతనం అయిపోయింది. కాబట్టి ఇది యోధా రాజ్యము, దీని మీద దాడి చేసి బబులోని యొక్క చెరలోకి వెళ్ళిపోయిందట్టుగా మనం చూస్తాం. ఎందుకు చెరలోకి వెళ్ళిపోయిందో కూడా తర్వాత మీకు అర్థమవుతుంది. చూస్తూ ఉంటే తర్వాత మీకు అర్థమైంది. ఇది అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు ఇస్రాయేల్ రాజును మనం చూస్తాం. క్లీన్ చేయొచ్చా? ఇది నెక్స్ట్. ఇప్పుడు యోధా రాజు, ఇస్రాయేల్ రాజు. ఇప్పుడు ఈ రాజ్యం ఏమైపోయింది చెప్పండి? ఎవరి చెరలోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఫైనల్గా బబులోను రాజు వచ్చేసి మొత్తాన్ని దాడి చేసి మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను చెరలోకి వెళ్ళిపోయింది, ఇక యోధా రాజ్యం అనేది లేకుండా అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఇస్రాయేల్ రాజును చూస్తాం. ఇస్రాయేల్ దాన్ని ఏ రాజ్యం అన్నాం చెప్పండి? ఇస్రాయేల్ రాజ్యాన్ని ఏమన్నా ఇంకో పేరు? ఉత్తర రాజ్యం చెప్పండి. ఏ రాజ్యం అన్నారు? ఇది ఉత్తర రాజ్యం అన్నారు. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. ఎంతమంది రాజులు? 19 మంది రాజులు. దాంట్లో మొదటి రాజు యరోబాము. ఇది ఇస్రాయేల్ రాజులు. ఇందాక చూసింది ఎవరు రాజు? ఇందాక చూసినామని ఏ రాజులు? వాళ్ళు యోధా రాజులు. కనుక ఇప్పుడు ఇస్రాయేల్ రాజుల్లో మొదటి రాజు వచ్చేసి యరోబాము. ఇతను 22 సంవత్సరాలు పరిపాలించాడు. కనుక నెక్స్ట్ యరోబాము తర్వాత నాదాబు అనే వస్తాడు. నాదాబు ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే 2 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ మూడవ రాజు బయెషా. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే బయెషా వచ్చేసి 24 సంవత్సరాలు. బయెషా తర్వాత నెక్స్ట్ బయెషా తర్వాత ఏలా వస్తాడు. నాలుగవ రాజుగా ఏలా. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే 2 సంవత్సరాలు. నెక్స్ట్ ఐదవ రాజుగా జిమ్రి. జిమ్రి వచ్చేసి 7 దినాలు మాత్రమే, 7 దినములు, 7 రోజులు జిమ్రి. తర్వాత నెక్స్ట్ ఒమ్రి. ఒమ్రి ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే 12 సంవత్సరాలు. నెక్స్ట్ ఒమ్రి తర్వాత ఆహాబ్ వస్తాడు. ఆహాబ్ ఎంతకాలం పరిపాలించాడంటే 22 సంవత్సరాలు. తర్వాత 8వ రాజుగా అహజ్యా. ఇందాక కూడా అహజ్యా, ఇందాక యోధా రాజులు అహజ్యా వచ్చాడు. అహజ్యా వేరే, ఈ అహజ్యా వేరే. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఈ రెండు ఒకటి అనుకు, బైబిల్ చదివేటప్పుడు మనకి ఆ రెండు ఒకటి అనుకుంటాం. అందుకే ఎంత డీటెయిల్గా ఈ రాజులను అహజ్యా ఈయన వేరే, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఈ అహజ్యా వచ్చేసి 2 సంవత్సరాలు. తర్వాత 9వ రాజు వచ్చినటువంటి వారు అంటే యెహోరాము. ఈ యెహోరాము ఎంతకాలం అంటే 12 సంవత్సరాలు. యెహోరాము వచ్చేసి 12 సంవత్సరాలు. తర్వాత 10వ రాజుగా మనం చూస్తాం. 10వ రాజు ఎవరంటే యెహూ. యెహూ వచ్చేసి 28 సంవత్సరాలు, 28 ఇయర్స్. తర్వాత 11వ రాజుగా యెహూ. తర్వాత యెహోయాహాజు. ఎంతకాలం యెహోయాహాజు వచ్చేసి 12 11వ రాజుగా 17 సంవత్సరాలు.
నెక్స్ట్ 12వ రాజుగా యెహోయాహాషు. యెహోయాషు ఇతను ఎంత కాలం పరిపాలించాడంటే, ఈ 12వ యెహోయాషు 16 సంవత్సరాలు. నెక్స్ట్ 13వ రాజు యరోబాము. 20 ఎక్కడొచ్చాడు? 20 ఎక్కడొచ్చాడు ఫస్ట్? ఈయన ఏమన్నారంటే యరోబాము 1 అన్నారు, ఈయన యరోబాము 2 అన్నారు. ఈ యరోబాము 2 అని గుర్తుపెట్టుకోండి. ఇతను ఎంతకాలం అంటే, ఈ యరోబాము 2వ యరోబాము, యరోబాము 2 వచ్చేసి 41 ఇయర్స్, 41 సంవత్సరాలు. తర్వాత 14వ రాజు వచ్చేసి జకర్యా. ఆరు నెలలు. 15వ రాజు వచ్చేసి షల్లూము. షల్లూము వచ్చేసి 1 నెల మాత్రమే, 1 మంత్ 1 నెల. తర్వాత 16వ రాజు మెనహేము. మెనహేము ఈ మెనహేము వచ్చేసి 10 సంవత్సరాలు. మెనహేము తర్వాత పెకహియా. ఇతను ఎంతకాలం పరిపాలించాడంటే, 2 సంవత్సరాలు. నెక్స్ట్ తర్వాత పెహక్ చేసి 2 సంవత్సరాలు. పెకహియా 2 సంవత్సరాలు. తర్వాత పెకాహు ఇతను ఎంతకాలం అంటే, ఈ పెహాకు వచ్చేసి 20 సంవత్సరాలు. తర్వాత లాస్ట్ రాజు వచ్చేసి హోషేయా. ఈ హోషే వచ్చేసి 9 సంవత్సరాలు. దీంట్లో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు చెప్పండి? కదా, ఇందా దాంట్లో ఎవరు ఎక్కువ కాలం పరిపాలించింది? మనషే. 2 సంవత్సరాలను చూసాము, 55 కదా మనషే. ఇతను వచ్చేసి ఇక్కడేమో యెరోబాము 2 41 సంవత్సరాలు పరిపాలించారు. మొత్తం టోటల్గా ఈ రాజ్యం ఎంతకాలం ఉందంటే, ఇవన్నీ టోటల్ చేస్తే 241 సంవత్సరాల 7 నెలల 7 దినములు. టోటల్గా ఈ రాజ్యం ఎంతకాలం అని చెప్పండి? 241 సంవత్సరాల 7 నెలల 7 దినములు. అది ఎంత ఉందని చూసాము? 393 సంవత్సరాల 6 నెలలు. అంటే దాదాపుగా 152 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంది. ఏ రాజ్యము? యోధా రాజ్యం. చూసారా, ఇది వచ్చేసి 2 సంవత్సరాలు 41 నెలలు. అంటే ఆ 393 సంవత్సరాలు తీసేస్తే దాదాపుగా ఎంత ఉంది? 152 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా ఉంది. ఏ రాజ్యం అది? యోధా రాజ్యం. ఎందుకు చెప్పండి? అక్కడేముంది? యెరూషలేము ఉంది, మందిరం ఉంది, యాజకుడు ప్రవక్త ధూపదీప నైవేద్యాలన్నీ జరిగాయి. అక్కడేముందంటే, ఈ యొక్క ఇస్రాయల్ దేశంలో మందిరం లేదు కనుక దేవుడు ప్రవక్త లేడు కనుక తర్వాత విగ్రహాలు కనుక దేవతలు పెట్టారు. అందుకే ఆ రాజ్యం అయిపోయింది, త్వరగా పతనం అయిపోయింది. ఫైనల్గా ఈ యొక్క ఇస్రాయల్ దేశం మీదకి అష్షూరు రాజు దండయాత్ర చేస్తాడు. చెప్పండి, ఏ రాజు అంట? అష్షూరు రాజు వచ్చి ఈయన మొత్తాన్ని చెరలోకి తీసుకొని పోయాడు. అలాగూ అంతమైపోయింది ఇస్రాయేల్ రాజ్యం. కాబట్టి ఇప్పుడు ఈ 12 గోత్రాల్లోంచి
ఎలాగ రాజులు వచ్చారో మనం చూసాం. కాబట్టి యోధరాజ్యం మీదకి ఎవరు దండయాత్ర చేసింది? ఎవరు చెప్పండి, యోధరాజ్యం మీదకి ఎవరు దండయాత్ర చేసింది? బబులోన్ రాజు. కనుక బబులోన్ రాజు వచ్చి వాళ్ళందరి చెరలోని తీసుకుని పోతే ఈ యొక్క ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధం దాడి చేశాడు అష్షూర్ రాజు. వీళ్ళంతా కూడా అష్షూర్ రాజు యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. అలాగా ముగించబడింది ఇస్రాయేల్ రాజ్యం. కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ నుంచి మనము ఒక్కొక్క రాజును మనం చూడబోతున్నాం. టోటల్గా ఇప్పుడు ఈ రాజులు చూడండి, మనం చూసాం కదా వీళ్ళు ఎంతమంది రాజులను చూసాము, యోధా వాళ్ళు 20 ప్లస్ ఇస్రాయేల్ వారు 19 ప్లస్ సౌలు ప్లస్ దావీదు ప్లస్ సొలొమోన్, టోటల్గా 42 రాజులు. కాబట్టి చూసారా, కాబట్టి ఈ 20 ఈ 19 ఎంత? 39 ప్లస్ ఒక 3 ఎన్ని? 42. కాబట్టి 42 రాజులు ఉన్నారు ఇప్పుడు మనం చూసామంటే. కానీ మొదటి ముగ్గురు రాజులు ఏమన్నారు చెప్పండి? మొదటి ముగ్గురు రాజులు సమైక్య రాజులు. వాళ్ళు కలపలేదు ఈ ఈ యొక్క సంవత్సరాలు వాళ్ళు మనం కలపల, ఇడిపోయిన రాజ్యం గురించి మనం చూసాం. కనుక ఎందుకంటే వాళ్ళు దాదాపు 120 ఐక్య రాజ్యంగా పరిపాలించారు. కానీ ఇప్పుడు మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే మొదటి ముగ్గురు సమైక్య రాజ్యాన్ని పరిపాలించారు 120. ఆ తర్వాత సొలొమోన్ చేసిన పొరపాటును బట్టి, తప్పిదాన్ని బట్టి దేవుడు చెప్పాడు రెండుగా అయిపోతుంది అని చెప్పాడు. అందుకంటాడు జరిగినది నా వల్లనే జరిగింది అంటాడు దేవుడు. కనుక అలాగూ రెహబాము దాన్ని ఇంకా బలపరిచి రెహబాము చేసిన పొరపాటును బట్టి అది ఇస్రాయేల్ 12 రెండు గోత్రాలు విడిపోవటము, యోధా రాజ్యము ఇస్రాయేల్ రాజ్యము 2 10 గోత్రాలు ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం విడిపోయింది. కాబట్టి దీన్ని ఏమో దాదాపుగా 20 రాజులు యోధాన్ని పరిపాలిస్తే ఇస్రాయేల్ రాజ్యాన్ని 19 రాజులు పరిపాలించారు. కాబట్టి ఇప్పుడు మరి యోధా మీదకి దండయాత్ర చేసింది బబులోన్ రాజు అయితే, కనుక ఇస్రాయేల్ రాజ్యం మీద దండయాత్ర చేసింది ఎవరు చెప్పండి? అష్షూర్ రాజు. అలాగూ ఇస్రాయేల్ రాజ్యం అంతా యోధా రాజ్యం అంతా కూడా పతనమైపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది 12 రాజుల యొక్క, ఇస్రాయేల్ యొక్క 12 12 రాజుల యొక్క క్లుప్త చరిత్ర. కనుక ఇక నెక్స్ట్ నుంచి మనము నెక్స్ట్ రాజు ఎవరు చెప్పండి? నెక్స్ట్ రాజు ఎవరు? సౌలు. కానీ మొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. కనుక నెక్స్ట్ ప్రభు చిత్తం వచ్చే వారము సౌలు తండ్రి ఎవరు? తర్వాత ఆయన దీనికి కాలాలు కూడా ఉన్నాయి, 8 వాళ్ళు ఏ కాలంలో పరిపాలించారు కూడా ఉంది. అయితే కాలాలు కొంచెము పండితులు రకరకాలుగా రాశారు. కాలాల గురించి ఏం చెప్పారంటే, సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నేను బతుకున్నగానే నా కుమారుడు రాజ్యం పరిపాలించింది అనుకోండి, వాళ్ళు ఏ కౌంటింగ్, నేను చనిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యానికి వస్తే, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు రాజు అయ్యారు అనుకోండి, వాళ్ళు కంటిన్యూగా లెక్క పెడతారు. కానీ కొంతమంది రాజులు ఏమయ్యారంటే వాళ్ళు చనిపోకముందే వాళ్ళ పిల్లలు పరిపాలన చేశారు, వాళ్ళ నాన్న బతికొండగానే. అప్పుడు ఎట్ట కౌంటింగ్లో తీసుకోవాలి వాళ్ళు అని కొంతమంది ఏం రాశారంటే తండ్రితో కలిపి రాశారు, కొంతమంది తండ్రిని విడగొట్టేసి కుమార్తె రాశారు. కాబట్టి ఆ కాలాలు మాత్రం కొంచెం మాత్రం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఒక ఆయన అట్ట చెప్తాడు, ఒక ఆయన ఇట్ట చెప్తాడు. అంటే క్రీస్తుపూర్వం ఎంతకాలం అంటే దాంట్లో అట్ట ఉంది, మీరు చదివినప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక మాట తీతు పత్రిక, మన కాలాలు ప్రాముఖ్యమైనది కాదు, వంశావళి ప్రాముఖ్యమైనది కాదు. తీతు పత్రిక 3 3 ఒక మాట అక్కడ రాయబడి చూస్తాం. తీతు పత్రిక 3 ఆ కాలాలు వంశావళులు ఆ వాదాలు వాడి గురించి మనం అవి పెట్టుకోకూడదు. సో ఒక మాట చదువుతాం, తీతు పత్రిక 9 అందరు చదువుతాం. తీతు పత్రిక 3 టైటస్ చాప్టర్ 3:9 టైటస్ 3:9 చదవండి. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రం గురించిన వాదములను నిష్ప్రయోజనమైన గనుక వాటికి దూరముగా ఉంది. కనుక ఆ కాలం ఇటు ఉంది, ఈ కాలం ఇక్కడ ఉంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక తర్వాత అవివేక తర్క వంశావళులు, ఆ వంశం ఏంటి, ఈ వంశం ఏంటి, అవి ముఖ్యమైనది కాదు. కనుక ఈ వంశావళులు ఇస్రాయేల్కి ముఖ్యం, కనుక ఎందుకంటే మనకు ముఖ్యమైనది కాదు. కనుక ఇప్పుడు మనం ఏ వంశం చెప్పండి, కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత మనది ఏ వంశము, మీ వంశం మీ గోత్రం అంటే ఏం చెప్తారు? యేసు ప్రభుని నమ్మక ముందు పలానా గోత్రం పలానా వంశం అని చెప్తాం. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన మనందరికీ ఏ వంశము, ఏ గోత్రము? మొదటి పేతురు పత్రిక 2 చూడండి ఏం గోత్రం అంట. అందుకే మనకు వంశావళులు ముఖ్యమైనవి కాదు. కనుక పేతురు రాసిన వాటి పత్రిక 2 ఇస్రాయేల్కి వంశావళులు ముఖ్యమే, కానీ కొత్త నిబంధనలో ప్రభువుని నమ్మిన మనకు వంశావళులు తర్వాత గోత్రాలు ముఖ్యమైనవి కాదు. మొదటి పేతురు పత్రిక 2 చదువుకుంటాము, 9 అందరం కలిసి మొదటి పేరు 2:9 ఏ వంశమో చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కనుక ఏ వంశం అంట మనది? ఏర్పరచబడిన వంశం. కాబట్టి పాత గోత్రాలు చెప్పొద్దు. ఇంకా ఏ శ్రమ నమ్మకం ముందు అన్నిలుగా ఉన్నప్పుడు ఏదో గోత్రం ఉండదు, ఏదో వంశం ఉండదు, అది చెప్పొద్దు ఇప్పుడు. అందుకే కొత్త నిబంధనలో వంశావళికి గోత్రాలకి ఏమి లేదు, ప్రాముఖ్యత లేదు. కనుక వాటి గురించి మనం వాదం పెట్టుకోవద్దు. అది ఇస్రాయేల్కి అవసరం, కనుక వాళ్ళు ఏ గోత్రం వచ్చారే కాబట్టి. కనుక కొత్త నిబంధనలు మనం అంతా ఒకే వంశం. ఏ వంశము? ఏర్పరచబడిన వంశము. అందుకే ప్రకటన 5వ అధ్యాయంలో ఆయా భాషల్లో నుంచి ఆయా గోత్రాలు ఆయా వంశాలు ప్రభు రక్తంతో కొన్ని ఒక్కటిగా మనం చూద్దాం. ప్రకటన 5వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 5, ప్రకటన 5వ అధ్యాయము. కాబట్టి మనకు ఆ వంశావళ్ళు అవి అంత ప్రాముఖ్యమైనవి కాదు. ప్రకటన 5వ అధ్యాయం 10వచనం, ప్రకటన 5:10 కూడా చదువుతాం. ప్రకటన 5:10, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్దలు ఇప్పుడు యోగ్యుడవు, నీ వధింపడిన వాడవి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి నీ వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేస్తే కనుక వారి భూలోకం మంది ఏదైనా కొత్త పాట పాడుతారు. రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజలు ప్రతి జనములో రక్తముతో మనుషులను కొన్నాడు. కాబట్టి ఈ కొన్న వాళ్ళంతా ఏర్పరచిన వంశం. కనుక కాబట్టి మన వంశం ఏంటంటే ఏర్పరచబడిన వంశము అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు అందుకే ఇప్పుడు కాలాలు చెప్పలేదు. ప్రభుచితమైతే ఆ రాజు ఏ కాలం పరిపాలించాడు అనేది ఆ రాజు టైంలో చెప్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు కాలం చెప్పి సంవత్సరాలు చెప్తే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతానని చెప్పలేదు. నెక్స్ట్ ఏ రాజు ఏ కాలంలో పరిపాలించాడు, ఆ రాజు తండ్రి ఎవరు, ఆ రాజు భార్య పేరేంటి, ఆ రాజు పిల్లలు ఎంతమంది, తర్వాత ఇప్పుడు మనం చూసి ఎంతకాలం పరిపాలించాడు, ఇప్పుడు వచ్చేసింది ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేసాము. తర్వాత అతను మంచి లక్షణాలు ఏంటి, చెడ్డ లక్షణాలు ఏంటి అనే సంగతులన్నీ కూడా ఒక్కొక్క రాజు గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు మనము మరి అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు ఇస్రాయేల్గా మార్చబడి ఆ 12 గోత్రాల నుంచే మరి ఇస్రాయేల్ యొక్క రాజ్యము యూదా రాజ్యం వచ్చిన మనం చూసాము. కాబట్టి ఆ మొదటి రాజు మరి సౌలు చెప్పండి, సౌలు లాస్ట్ గోత్రం బెన్యామిన్ గోత్రం వచ్చాడు. తర్వాత దేవునికి అనుకూలంగా సౌలు లేడు కాబట్టి దేవుడు తొలగించి ఎవరిని ఏర్పరచుకున్నాడు, దేవుడు దావీదుని. కాబట్టి ఏర్పరచుకుని మరి దావీ తర్వాత దావీదు వాగ్దానం ఇచ్చాడు. కనుక నీ తర్వాత తప్పు చేసినా సరే, వాళ్ళు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా దావీదు బట్టి పట్టణాన్ని నేను రక్షిస్తాను, కాపాడుతాను, దావీదు ఒక దీపాన్ని ఉండనిస్తాను, దావీదు గోత్రం ఎప్పటికీ సింహాసనం మీద ఉంటారనే వాగ్దానాలు దావీదు ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు కూడా చెడ్డ రాజులు ఉన్నారు, యూదాలు కూడా చెడ్డగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ అంత మంచివాళ్ళేం కాదు. కానీ ఎందుకు ఉంచాడు వాళ్ళని చెప్పండి, ఎందుకు ఉంచాడు? 2 సమయ 7:14 ప్రకారం దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చెప్పాడు కదా, నీ కుమారులు ఒక తప్పనిసరిగా నిత్యం రాజ్యం మీద ఉంటారనే మాట నిలబెట్టుకోవడం కోసము వాళ్ళు చెడ్డవారైనా సరే దేవుడు యూదా రాజులు కూడా కాపాడబడుతూ వచ్చారు. ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే ఒక్కొక్క రాజు చరిత్ర మనం చూసినప్పుడు అసలు నేను చదువుతున్నప్పుడు నాకు వండర్ అనిపించింది, అద్భుతం. కనుక అసలు ఎంత ఎప్పుడు వివరంగా నేను ఎప్పుడు తెలుసుకోవాలనిపించింది. ఆ చదువుతూ ఉంటే రాజు గురించి ఇంకా తెలుసుకోవాలనే సంగతులు అనిపిస్తాయి. కనుక కొవ్వు మీద దొరికినట్లుగా అంత రుచిగా అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక్కొక్క రాజు గురించి మనం చూడబోయేటప్పుడు. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. కాబట్టి ఆ రాజు చరిత్ర ఏ అధ్యాయంలో ఉందో కూడా ఆ రోజే చెప్తాం. బహుశా సౌలు ఉందనుకోండి, సౌలు గురించి ఎక్కడెక్కడ ఏ పుస్తకాల్లో ఉందో మొత్తం డీటెయిల్ ఇచ్చేస్తాం. మీరు వెళ్ళిన తర్వాత చదివారనుకోండి, ఇప్పుడు అందులో చెప్పచ్చు సౌలు చరిత్ర చాలా పెద్దది. 1వ సమయాలు 2వ సమయాలు మొత్తం సౌలే కదా, అదంతా ఒక గంటలో చెప్పాలంటే పెద్ద టైమే, సరిపోదు. కానీ క్లుప్తంగా కుదించి కనుక ఒకే రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యమైన విషయాలు. తర్వాత ఇంకో సంగతి ఏంటంటే ఈ యూదా రాజుల గురించి బైబిల్లో చాలా ఎక్కువ సంగతులు రాయబడ్డాయి. యూదా రాజుల గురించి చాలా డీటెయిల్డ్గా చాలా చరిత్ర రాయబడింది, కానీ ఇస్రాయేల్ రాజుల గురించి కొద్దిగా కొన్ని వచనాలే, కొన్ని అధ్యాయాలే. ఎందుకంటే వాళ్ళ పరిపాలన సరిగా లేదు కాబట్టి దేవుడు బహుశా ఆ ఇచ్చి దుర్మార్గమైన రాజుల సంగతి ఎందుకు అనుకోవడం తెలియదు. కానీ ఇస్రాయేల్ రాజుల గురించి చాలా తక్కువ చరిత్ర ఉంటుంది, యూదా రాజుల గురించి చాలా ఎక్కువ చరిత్ర ఉంటుంది, డీటెయిల్డ్గా ఉంటుంది. సో చూసినప్పుడు ఇస్కియా గురించి ఒకరోజు చెప్పలేము, ఇస్కియా గురించి కూడా చాలా పెద్దగా ఉంది డీటెయిల్డ్గా అట్లాగా. కనుక సౌలు దావీదు గురించి కూడా చాలా పెద్దగా ఉంటుంది, కానీ అంతా ఒక్కొక్క రోజు చెప్తాను. ఎందుకంటే ఒక రాజు గురించి 2-3 రోజులు మీకు అంతా బోరు కట్టి ఉంటుంది కాబట్టి ఒక రాజు ఒకే రోజు అయిపోయేటట్టు చేస్తాం. ఇస్రాయేల్ రాజులు వచ్చినప్పటికీ ఆ రాజుల గురించి తక్కువ ఉంది కాబట్టి ఒకరోజే ఇద్దరు రాజు గురించి కూడా చెప్తాం. కనుక 5-6 వచనాల్లో ఉంటుంది ఒక రాజు గురించి, అంతకంటే లేదు. అన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక రాజు కాకుండా ఇంకో రాజు కూడా కలిపి 2వ రోజు చెప్పడం ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు దాదాపుగా 42 రాజులు అంటే ఎన్ని వారాలు చెప్పండి. కనుక అన్ని వారాలు ఏం పట్టదు. కనుక ఎందుకంటే
చిన్న రాజులు ఉన్నప్పుడు రెండు రెండు రాజులు కలిపి చెప్తాను, పెద్ద రాజు అయితే మాత్రము ఒకరోజే చెప్తా. కానీ ఎందుకంటే అంతకంతా ముగించలే కష్టం కాబట్టి. ఇప్పుడు 42 వారాలంటే రాదు అంటే ఇంకా దానికంటే ముందు ప్రయత్నం చేయడానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీనికోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా మనసులో గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. ఈ మైండ్లో మీకు ఈ పిక్చర్ అంత ఉందనుకోండి, నెక్స్ట్ చెప్పేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఏ రాదు వచ్చాడు, నెక్స్ట్ ఏ రాదు అనేది మీకు కన్ఫ్యూజ్ లేకుండా మీరు చదువుకుని వచ్చారనుకోండి. చెప్పిన తర్వాత ఏ అధ్యాయంలో ఉందో కూడా చెప్తాను కాబట్టి అది వెళ్ళి ఒక్కసారి చదివారంటే ఆ రాజు అంతా మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఏదో రాసుకుని వెళ్ళిపోవద్దు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయండి, ఒకసారి చూడండి. కనుక ఈ స్ట్రక్చర్ అంతా మీకు అర్థం కావాలి. కాబట్టి నెక్స్ట్ ప్రభు చిత్తం అయితే మరి వచ్చే వారము మొదటి రాజు సౌలుతో మనము ఆరంభిస్తాం. కనుక ఈరోజుతో మనము ఈ బైబిల్ స్టడీ ముగిస్తాం. ఎందుకంటే నాకు రేపు ఎల్లుండి స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, నేను మరి కొమ్మరోలు పోతున్నాను. కనుక ప్రకాశం జిల్లా ఇప్పుడు రాత్రి 11 నా బస్సు కాబట్టి నేను ఇంటికి రెడీ వెళ్ళాలి. కాబట్టి నాకు ఒక ప్రార్థన చేయండి. వచ్చే వారంతో డీటెయిల్గా మనం ఇవన్నీ కూడా చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా తర్వాత అయిపోయిన తర్వాత క్లాసు అడగొచ్చు. అప్పుడు నెక్స్ట్ ఉంటాం కాబట్టి ఏమన్నా కన్ఫ్యూజ్ మీకు డౌట్లు రావట్లేదంటే మీరు చదవకుండా ఉండి ఉండాలి, లేకుంటే మీకు అర్థం అవ్వని ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం. అది డౌటే రాదంటే అర్థం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పరలోకమందరిని మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసయ్య దయగల నామమున ఇంతవరకు బైబిల్ స్టడీలో సహాయం చేసినారు. అనేక విషయాలు తండ్రి రాజుల చరిత్ర తెలియజేయడమైంది. మేము కూడా మనసులో ఉంచుకొని రానున్న దినాలను ఉపయోగకరంగా వాడబడినట్టు కృప చూపించమని మీ దాసుని అభిషేకించి మీరు సెలవిచ్చిన మాటలన్నింటినీ ముద్రించమని యేసయ్య నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడు యేసయ్య రాకడ పర్యంతం సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్.